हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल सरदागा। నేను మీ తనుజ। మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ క్లిక్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ హిట్ బెల్ ఐకాన్। దిస్ ఈజ్ రాజ్మా వీక్, లెట్స్ సీ రాజ్మా స్పెషల్స్ ఇన్ దిస్ వీక్। ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్। చూసారు కదా నేను చేసిన రాజ్మా మసాలా కర్రీ ఎలా ఉందో, ఇప్పుడు ఇది ఎలా తయారు చేశానో కూడా చూసేద్దాం। ఒకటిన్నర కప్పు రాజ్మాని 3 కప్పుల నీళ్ళల్లో ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలండి। ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు కొన్ని రాజ్మాలు 4 విజిల్స్కే ఉడికిపోతాయి, ఒకసారి చెక్ చేసుకోండి। నేను తీసుకున్న రాజ్మా 10 విజిల్స్కి నాకు కావాల్సిన విధంగా పర్ఫెక్ట్గా ఉడికినాయి, 10 విజిల్స్కి ఉడికినాయి అన్నమాట। అండ్ రాజ్మాస్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి, మీరు ఏ రాజ్మా అయినా తీసుకోవచ్చు। చూసారు కదా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి। ఉడకబెట్టుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోండి। మనము ఇలా ఎక్కువ వాటర్ పోసి ఉడకబెట్టుకునేటప్పుడు ఆయిల్ అనేది వేయటం వల్ల విజిల్స్ వచ్చినప్పుడు ఈ వాటర్ అనేవి కుక్కర్ మీద అంతా పొంగి కింద పడిపోకుండా ఉంటాయండి, అందుకనే ఆయిల్ వేస్తాము ఎక్కువగా। చూడండి కుక్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మూతని ఓపెన్ చేయండి, ప్రెషర్ పోకముందే ఓపెన్ చేయకండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు। ఇలా మెత్తగా ఉడకాలన్నమాట రాజ్మా, ఈ వాటర్ అనేది స్ట్రెయిన్ చేయాల్సిన పని లేదు, మనకు ఆ వాటర్ కూడా యూజ్ అవుతాయి ఈ మసాలా కర్రీలో। స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో నేను ఇప్పుడు మసాలా దినుసులు వేస్తాను, అదే దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, అలానే సహజీరా, మీ దగ్గర బిర్యానీ ఆకుంటే అది కూడా వేసుకోవచ్చు। దీని తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండేటప్పుడే మనము 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఇవంతా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి, అలాగనే ఇది కుక్ అయ్యేలోపు 2 టొమాటోలు అలాగనే 2 పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి। నేను పసుపు కూడా యాడ్ చేశాను, చూసారు కదా 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను। ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత। రాజ్మా కర్రీ చపాతీల్లోకి అలాగే అన్నంలోకి కూడా తినచ్చు, చాలా బాగుంటుంది, ఇది పంజాబీ డిష్ అండి। రాజ్మా మనకి హెల్త్కి చాలా మంచిది, ఈ ఉప్పు అనేది మీ రుచికి సరిపడినంత వేసుకోండి, అలాగనే కారం, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం మీరు చెక్ చేసుకొని వేసుకోండి। చూసారు కదా ఈ గ్రేవీ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత మనము ఇప్పుడు రాజ్మాని యాడ్ చేసుకుందాం, రాజ్మా వాటర్తో సహా మొత్తం యాడ్ చేసుకోవాలండి। మీరు కావాలి అనుకుంటే కొన్ని రాజ్మాని మెత్తగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి, నేనైతే ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్నాను। జనరల్గా ఇవి కొన్ని మెత్తగా మ్యాష్ చేసుకొని అలా కూడా యాడ్ చేస్తారు, అప్పుడు కర్రీకి థిక్నెస్ వస్తుంది। 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను, ఇది ఫ్రెష్ మీగడి అండి, జనరల్గా క్రీమ్ వేస్తారు, క్రీమ్ దొరకకపోయినా ఏం పర్లేదు, మనం ఇంట్లో ఉండే ఫ్రెష్ పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి అది వేయచ్చు। ఇది కసూరి మేతి,
కసూరీ మెత్తి వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. మెత్తగా ఇలా నలిపి వేసేసుకోవాలి. షుగర్ జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుందండి కర్రీ. చూడండి మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మేము చపాతీల్లోనే ఎక్కువ తీసుకుంటాము. మీకు కావాలంటే వేడివేడి అన్నంలో కూడా తీసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం రాజ్మా కర్రీ ఎలా వచ్చిందో. బాగుందండి మసాలా టేస్ట్, అలాగే రాజ్మా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఈ కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.